నమస్కారం. ఈఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాద లేఖ. తమిళనాడులో భారీ వర్షాలు, తంజావూరు జిల్లాలో స్కూళ్లకు సెలవులు. అదాని హిండెన్బర్గ్ వ్యవహారంపై నిర్మలా సీతారామన్ స్పందన. నేను దేవుడు వద్దనుకున్నాం, అందుకే సచివాలయం కాలిపోయిందన్న కేఏపాల్. విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని, తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరారు జగన్. జగన్ వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా విశాఖను రాజధాని అంటూ జగన్ ఎలా అంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ హైకోర్టు న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. న్యాయస్థాన ధిక్కార చట్టం 1971లోని సెక్షన్ 2C ఉల్లంఘించినట్లేనని తన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ద్వారా సుప్రీంకోర్టు అధికారాన్ని జగన్ ఉల్లంఘించారనే విషయం అర్థమవుతోందని చెప్పారు. జగన్పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నగరంలో నేడు గరిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంతకుముందు నాగపట్నం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్నంలో పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. తిరువారూరులో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రాబోయే రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అదాని వ్యాపార సామ్రాజ్యానికి అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అత్యంత ప్రతికూలంగా పరిణమించింది. అదాని వ్యాపార లావాదేవీలన్నీ గాలిబుడుగ తీరును తలపిస్తున్నాయని హిండెన్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక వచ్చిన 9 రోజుల్లో అదాని గ్రూప్ సంస్థలకు స్టాక్ మార్కెట్లలో చుక్కెదిరైంది. షేర్లు భారీగా పతనమయ్యాయి. అదాని సంస్థలో భారత ప్రభుత్వ రంగ సంస్థలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఆయా షేర్ల పరిస్థితిపై అనిశ్చిత ఏర్పడింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థల నియంత్రణ సజావుగానే సాగుతోందని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇలాంటి ఒక్క ఘటన భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సూచిక కాబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు తాను వెళ్తానంటే వద్దన్నారని ఆయన మండిపడ్డారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని, అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజున కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, తనను తెలంగాణ నుంచి బహిష్కరిద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. రామలింగంపల్లి గ్రామం భూదాన్ పోచంపల్లి మండలం యాదాద్రి భవనికి జిల్లా కేంద్ర మత్స్యకార మహిళలు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాం, మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనపోయిన వెంకటరమణ ముదిరాజులు పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భోక్యాలు రాష్ట్రంలో మత్స్యకారులకు విడతల వారీగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ యుద్ధ ప్రాతిపదికన నూతన మత్స్య సొసైటీలు, సభ్యత్వాలు, మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ, ఈ గ్రామంలో మహిళలు మత్స్య మహిళా సొసైటీ ఏర్పాటుకు దరఖాస్తు చేయడం అభినందనీయమని, ఇలాగే ప్రతి గ్రామంలో, పట్టణంలో దరఖాస్తు చేసుకుంటే రోజుల గడువుల్లోనే నూతన సొసైటీలు ఏర్పాటవుతాయని, మహిళలు సొసైటీలను బలోపేతం చేసుకుని ఐకమత్యంతో పొదుపు చేసుకుంటూ వృత్తి వ్యాపారాలకై ప్రభుత్వం నుంచి లభించే పథకాలు పొందుతూ ఒక్కో సంఘానికి వచ్చే 3 లేదా 5 లక్షల రూపాయల గ్రాంట్లు మరియు రాబడిని స్వయం సమృద్ధిగా వెచ్చించుకుని ఆర్థికంగా పటిష్టం కావాలని మత్స్యకారులను కోరారు. ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషిస్తూ మరి వారికి ప్రత్యేకంగా మరి ఈ గ్రామం నుంచి ముదిరాజ్ మత్స్యకారు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరియు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మరి గ్రామ చిరు సొసైటీ అధ్యక్షులు మరి పరిసర మండల పరిసరం గారికి మరియు నరసింహరావు సార్ గారికి మరియు సోదరుడు మీ పేరు ఉప సర్పంచ్ నరసింహ గారికి ఇతరత్ర మరి అందరు పెద్దలందరూ కూడా ఉపాధ్యక్షుడు గారికి మరియు చెరువు పాలక మండలి సభ్యులందరూ కూడా ఇక్కడ కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు, వారు కూడా అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా వచ్చిన మహిళామల్లకు మరి వాళ్ళ వారికి ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువ సార్ కోసం మరి వెయిట్ చేసి ఇంతసేపు మరి ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మరి వచ్చిన తర్వాత మనకు మరి జిల్లాల్లో మిగులు జిల్లాలు మరి వాటా పెరగటం ఒకటి, మరి రాష్ట్రం కూడా సుభిక్షం ఉండటం వల్ల మరి చెరువులు కుంటలు సమృద్ధిగా నీళ్లు జరిగి ఇవాళ మత్స్య రంగం ఇవాళ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మరి విరసిల్తా ఉంది. వాళ్ళ దేశంలోనే మనం గర్వించే స్థాయిలో మరి ఈ సంబంధించిన మా చేపల చెరువు చేపలకు సంబంధించిన ఉత్పత్తిలో మంచి అగ్రస్థానం కూడా చేరుకుంటాం కూడా చాలా సంతోషకరం. మరి దానిలో భాగంగానే మత్స్యకార సొసైటీలో మరి ఎట్లయితే మరి మేల్స్కి పురుషులకు ఎట్లయితే అవకాశాలు ఉన్నాయో మరి అలాగే మార్కెటింగ్ సొసైటీలో కూడా మరి మహిళల ప్రాధాన్యాన్ని పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం కూడా మరి ఆహ్వానించదగ్గది, దాన్ని స్వాగతిస్తూనే మరి వాళ్ళ గ్రామం ప్రతి గ్రామంలో కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పరుష పదజాలంతో తిట్టిన కృష్ణా జిల్లా కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దమ్ముట్టే పోలీసుల జీతాలు ఆపిచూస్తే రాష్ట్రం అతలాకుతలం చేస్తాం, రాష్ట్రపతి పాలనే అంటూ బూతుప్రాణం లగ్గించుకోగా ఒక వ్యక్తి వీడియో తీసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టడం, ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. పోలీసు అధికారులు తనదైన శైలి విచారణ చేసి కేసు నమోదు చేశారు. అరెస్ట్ రిమాండ్ చకచక జరిగిపోయాయి. శాలరీలు పడ్డాయా? మాకు పోలీస్కి శాలరీ లేకపోతే 3 నెలలు శాలరీ లేకపోతే గవర్నర్ పాలన వచ్చింది. ఎవరికి? జగన్ గడికి వెళ్ళాలంటే అదేందన్నయ్యా వాట చెడ వరుసగా 3 నెలలు శాలరీ లేకపోయకుండా ఉన్నామని మగోడైతే మాకు పోలీస్కి 3 నెలలు శాలరీ అయిపోతే గవర్నర్ పాలన వచ్చింది. మొన్న ఏమంటే తెల్లచారు కట్టి పంపించడమే. ఏం చేసుకుంటాడు చేసుకోమన్న. నా పేరు 2587 టీ వెంకటేశ్వర్లో వీడియో తీసుకో జగన్ గారిని మాట్లాడుతా తీసుకో వీడియో పెట్టు ఫస్ట్ దేంట్లో పెడతావు. ఉద్యోగమే కా పోయేది ఆడ అమ్మని పెళ్ళని నేను తప్ప తప్పున్నారు. ఆడ అమ్మ పోలింగ్ బూత్ లో ఉండి 57 ఇచ్చాలని మగోడైతే యూనిఫామ్ లో తిడతా. ఎందుకులే? ఏం కాదు పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అభిమాను నువ్వు పెట్టుకో. ఎప్పుడైనా సరే గౌరవంలో కానీ ఎప్పుడైనా రమ్మను పెట్టుకోమను. జగన్ గారిని ఆడ అమ్మని తిరుగుతా రమ్మను పెట్టుకోమను. వీడియో తీసి యూనిఫామ్ లో కానిస్టేబుల్ తిడుతుందని ఎందులో పెట్టుకుంటారు పెట్టుకోమను. ఏం లేదు అన్నాడు. ఏం పీకేది లేదు వాడు తగ్గించా. ఉద్యోగం ఉద్యోగం అమ్మ దొంగలకు రమ్మను. ఇది పెట్టుకోమని దొంగతనం వీడియో అక్కర్లో డైరెక్ట్ తిడతా యూనిఫామ్ లో తిడతా తీసుకోమను. మహబూబాబాద్ జిల్లా కార్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాసరెడ్డి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకేతో కలిసి బీఆర్ఎస్కు సంబంధం లేని ఒక వ్యక్తిగత రాజకీయ కార్యాలయం ప్రారంభించారు. పొంగులటి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు అధికార బీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం విశేషం. పార్టీ పేరు ఏమీ లేకుండా రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండల హెడ్క్వార్టర్లతో పాటుగా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే అన్ని చోట్ల ఇదే పద్ధతిలో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయడం జరుగుతుంది. పార్టీ ఆఫీసులతో పాటుగా ఇక్కడ నిత్యము ఈ ప్రజలున్న కష్టాలు ప్రజల పడుతున్న బాధల్ని పరిష్కరించే దాంట్లో భాగంగా ఇక్కడ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా కేడర్ అంతా ఏదైతే సీనన్న కనకన్న ఈ నియోజకవర్గానికి సంబంధించిన కేడర్ కానీ మిగతా నియోజకవర్గాల్లో సంబంధించిన అక్కడ ఉండే స్థానిక రేపు నిలబడబోయే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారి టీం అంతా కూడా ఆ నియోజకవర్గాల్లో ఆ మండలాల్లో ఉండే పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యము వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు తీర్చే దాంట్లో మా వంతుగా మేము చేయగలిగిందిగా సీనన్న అని అంటే కనకన్న. సంకల్ప దీక్షకు హాజరయ్యేందుకు వచ్చే ఉపాధ్యాయులను అరెస్టు చేయడంతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది. జాతీయ రహదారులు పోలీస్ స్టేషన్లు ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరిల్లిపోయాయి. వీరవల్లి అత్కూరు కన్నవరం ఒంగుటూరు హనుమాన్ జంక్షన్తో పాటు అన్ని పోలీస్ స్టేషన్లు ఉపాధ్యాయులతో నిండిపోయాయి.
సిపిఎస్ రద్దును చేయాలని నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 186,000 ఉపాధ్యాయులకు మొండిచే చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎలా మడం తిప్పరో, మేము కూడా మా డిమాండ్ల పట్ల మడం తిప్పకుండా పోరాడతామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుండా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తామంటే సైకిల్ కాదని ఫ్యాన్ కోట్ వేశామని, ప్రభుత్వం ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటు వేశామని తరలు పట్టుకుంటున్నామని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఏ విధమైనటువంటి కోరికలు కోరలా. ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి దేవుడు దయదలిచి ప్రభుత్వం వస్తే వారం రోజుల్లో నాది బాధ్యత సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నా యొక్క హామీ బైబిల్ తో సమానం, నా యొక్క హామీ ఖురాన్ తో సమానం, నా యొక్క హామీ భగవద్గీత తో సమానం. ఒక రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఎక్కితే ఆ హామీని నెరవేర్చకపోతే రాజీనామా చేసే చట్టం ఉండాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిపిఎస్ రద్దు హామీతో ఓట్లతో గద్దెనెక్కి, ఈ రోజు ఆయన ఓట్లతో గద్దెనెక్కి ఓట్లు వేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ రోజున పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీ యొక్క హామీని నెరవేరుస్తామని చెప్పి నమ్మినటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు నీ యొక్క హామీని నమ్మి సైకిల్ గాలి తీసి నీ ఫ్యాన్ కి ఇచ్చారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో పోరాటం చేసినటువంటి ఉపాధ్యాయుల్ని పోలీస్ స్టేషన్ లో బంధిస్తా ఉన్నావు. నీ సమస్య ఈ యొక్క సిపిఎస్ రద్దుని కనుక రద్దు చేయకపోతే ఏ చేత్తో అయితే నీ ఫ్యాన్ తిప్పారో అదే చేత్తో నీ ఫ్యాన్ కి పవర్ కట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి. అధికార పార్టీని విడుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి, పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు వ్యంగ్యంగా ఇచ్చిన సమాధానం ఇచ్చారు. ఆ కౌన్ రైతులకు అందుకే ఈ క్రాప్ ని ప్రతి ఆర్థిక సెంటర్ లోనూ బోర్డు పెట్టి ఆ ఈ క్రాప్ లో ఆ కౌన్ రైతు కూడా జాయిన్ అయినప్పుడు ఆ కౌన్ రైతుకి డైరెక్ట్ అమౌంట్ పడుతుంది. అది ఎందుకు లింక్ వస్తుందంటే ఎవరైతే రైతు దగ్గర అతను చేస్తున్నాడో అతని బిల్డింగ్ లెటర్ ఇవ్వాలి. వాళ్ళకి కౌన్ కార్డు కూడా ఇస్తున్నాం మేము. అది ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళు ఇవ్వనోళ్ళు రైతులు ఇవ్వనోళ్ళు కౌన్దారులకి ఇబ్బంది వస్తుంది కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది రావట్లేదు. మెజారిటీ కూడా ఆ కౌన్లు అలా రాసిచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి అని మేము మనం చెప్తున్నాం. ఆ రకంగా చేయించిన వాళ్ళు మెజార్టీ అవుతుంది. అలాంటివి చేసుకున్న వాళ్ళని ఇబ్బందే కానీ మా ఇబ్బంది కాదు. ఆర్థిక సర్వేలో అత్యధిక ధరలున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఇక్కడ ధరల నియంత్రణకు సంబంధించి మీరు ఏ చర్యలు చేపట్టారు? ఇవాళ మీరు అక్కడ ఆర్థిక సర్వే ఎవరు చేశారు, ఏ సర్వే చేశారు? కేంద్రం చేసింది సార్. బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ ముందు బడ్జెట్ లో మా రాష్ట్రంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు. రికార్డ్స్ ఉన్నాయి సార్, చూపించండి. ఆ రికార్డ్స్ చూపించండి. మేము తీసుకున్న లెక్కల ప్రకారంగా అన్ని రాష్ట్రాల కన్నా మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. ఎలా తక్కువ ఉన్నాయంటే ఒక సీఎం యాప్ అని చెప్పి మనం పెట్టున్నాం. దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి ఎన్నికలు శుక్రవారం జరిగాయి. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 వార్డుల్లో వైసీపీ కైవసం చేసుకుంది. 7 వార్డులు టీడీపీ, 1 వార్డు జనసేన, 1 వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ పదవిని 10వ వార్డు కౌన్సిలర్ కొప్పల సుబ్బమ్మ సాంబయ్య దక్కించుకున్నారు. అనంతరం గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, చైర్పర్సన్ కొప్పల సుబ్బమ్మ సాంబయ్యను శాలువాతో సన్మానించారు. ఈ క్రమంలో చైర్పర్సన్ కొప్పల సుబ్బయ్య సాంబయ్యను డప్పు వాయిద్యాలతో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి అంకమతల్లి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చైర్పర్సన్ కొప్పల సుబ్బమ్మ సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి పట్టణ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం సెంటర్లో ఉన్న దివంగత నేత, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కాంస్య విగ్రహానికి
ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డితో పాటు గౌతమ్ రెడ్డి కుమార్తె అనన్యారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేకపాటి మాట్లాడుతూ భద్రతతో వాహనాల్లో హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమార్తె అనన్యారెడ్డి భద్రతా వారోత్సవాల బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం, సాధిస్తాం. గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. అమర రహే, అమర రహే. గౌతమ్ రెడ్డి గారు అమర రహే, అమర రహే. సాధిస్తాం, సాధిస్తాం. గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం, గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం. అమర రహే, గౌతమ్ రెడ్డి గారు అమర రహే, అమర రహే. అమర రహే, గౌతమ్ రెడ్డి గారు అమర రహే. సాధిస్తాం, సాధిస్తాం. గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 100 కిలోమీటర్ల యువకళం పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం గుత్తిపట్నం వెంకటశివుడి యాదవ్ స్వగ్రహం నందు యువనేత నారా లోకేష్ యువకళం పాదయాత్రకు మద్దతుగా ప్లకార్లతో పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడి యాదవ్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జావిద్. ఈ రాష్ట్ర నాయకత్వం మారాలి, ఈ రాష్ట్ర ప్రజల కోసం మంచి జరగాలనే ఉద్దేశంతో పాదయాత్ర 4000 కిలోమీటర్లు 400 రోజులు మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు జరుగుతున్న శుభపరిణామం మంచిగా జరుగుతుంది. ఆయనకు మద్దతుగా మేమంతా ఉంటామని కోరుకొనుచున్నాము. అదేవిధంగా ఆయనకు ఈరోజు ఇప్పుడే చూశాము, పోలీసులు అడ్డు తగులుతూ ఆ జనాలను చూసి ఓరవలేక అడ్డు తగులుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ మీరు ఏమీ చేయలేరు, మా నాయకుడిని ఎప్పటికీ ఏమీ కానీ మీరు చేసే పరిస్థితులలో లేరు, లేయబోరు. జనాలు చూశారు కదా, ఇందాక చూస్తున్నారు. ఆ జనాలను చూసి పోలీసులంతా రోడ్ల మీదకి వచ్చి మంగళగిరిలో కేంద్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో 4 సంవత్సరాల కాలంలో ముస్లిం మైనార్టీల మీద జరిగిన అరాచకాలు, హత్యలు, ముస్లింలకు సంక్షేమ పథకాలు నిలిపివేత తదితర అంశాల గురించి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఎంహెచ్పిఎస్ ఫారూక్, సుబలి తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కదిరి మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ అత్తార్ చాంద్ బాషా పాల్గొన్నారు. జలీఖాన్ గారు, అలాగే ముస్తాక్ అహ్మద్ గారు, అలాగే మన చాంద్ బాషా గారు వివరంగా మైనార్టీలకి మన ప్రభుత్వంలో కానీ అలాగే వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాల మీద అన్ని చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా మీరు చేసిన మైనార్టీల మీద మీరు చూపించిన కరుణ ఇంత అంత కాదు సార్. ఇవాళ మీ ముందు మీరు చేసింది చెప్పడం చాలా చిన్న విషయం. మీ వెనకాల మేము ఎప్పుడు చెప్పుకుంటాం, ఎందుకంటే మేమంతా మీ యొక్క శిష్యులం కాబట్టి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ముస్లిం సోదరులు తెలవాలి. ఒక మతంలో పుట్టి ఇందాకే చెప్పాను నేను, ఒక మతంలో పుట్టి ఆ మతం గురించి ఆలోచించడం కానీ ఆ మతం గురించి పక్షపాతం చూపెట్టడం కానీ చాలా చిన్నది. కానీ స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ మీద చూపించిన ప్రేమ ఇంత అంత కాదండి. ఈ విషయాలు చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఈ పార్టీ దగ్గర ఏడుగా ఆయన అడుగుదారులో ఆయన ఒక దిశా దిశ చూపెట్టే దారిలో నడిచే వ్యక్తిగా కొన్ని విషయాలు నాకు నా మనసులో ఎప్పుడు నిలిచిపోయిన విషయాలు. మీరందరూ ఒకటి ఆలోచించాలి, మన రాష్ట్రంలో ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుంటే మనం మన ముస్లిం సోదరులు ఎక్కడైతే మీకు ఒక విషయం తెలవాలి,
ఆళ్లకట్టలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవికి సవాల్ విసిరిన భూమా అఖిలప్రియ నేడు నంద్యాల గాంధీ చౌక్లో చర్చకు రావాలన్నారు. అఖిలప్రియ చర్చకు అనుమతి లేదని అఖిల ప్రైవేట్ కార్యదర్శికి నోటీస్ ఇచ్చారు పోలీసులు. అఖిలప్రియ నంద్యాలకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మనకి తెచ్చాడు, మనకి తెచ్చాడు జిరాక్స్ ప్రసాద్. హిందూపురం పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు సోమంతేపల్లి, మడకశిర, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగిలించి 9 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 36 ద్విచక్ర వాహనాలను, జిరాక్స్ ప్రింటర్, నకిలీ ఆర్సీలు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్పీ యశ్వంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాల చోరీ వివరాలు వెల్లడించారు. డిఎస్పీ యశ్వంత్ మాట్లాడుతూ కొంతమంది యువకులు పనిపాట లేకుండా వ్యసనాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాలు దొంగిలించే వృత్తిని ఎన్నుకోవడం విచారణలో ముద్దాయిలు తెలిపారన్నారు. హిందూపురం పట్టణం, బెంగళూరు, సోమంతేపల్లి, మడకశిర తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగిలించి ఎంత పడితే అంతకు అమ్మి సొమ్ము చేసుకుని జలసాల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఐడి పార్టీ టీం పోలీసులు ద్విచక్ర వాహనాల దొంగల కోసం గాలింపు చేపట్టడం జరిగిందన్నారు. వరుసగా జరుగుతున్న ఈ మోటార్ సైకిల్ దొంగతనాన్ని దృష్టిలో ఉంచుకొని సత్యా జిల్లా ఎస్పీ రాహుల్ దేశం గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు ఒక హిందూపూర్ టూటమ్ సేగర్ ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్స్ పోలీస్ స్టాఫ్తో వీటిని కనుక్కోవడానికి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతాల దగ్గర నుంచి మనము ఈ దొంగతనాలు, ఈ టూ వీలర్స్ దొంగతనాలు చేస్తున్న అఫెండర్స్ని ఒక 9 మంది దాకా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఒక 36 బైక్స్ దాకా ఈరోజు రికవర్ చేశాము. ఆ బైక్స్తో పాటు వీళ్ళు ఫేక్ ఆర్సీస్ కూడా క్రియేట్ చేయడానికి ఉపయోగించే వస్తు సామాగ్రిని కూడా ఈరోజు మనము సీజ్ చేయడం జరిగింది. ఈ టీం మెయిన్గా వీళ్ళ ఎంబో ఏంటంటే ఈ తొమ్మిది మందితో పాటు ఒక ఇద్దరు కూడా అఫ్కాండెడ్లో ఉన్నారు. వీళ్ళు 3 టీమ్స్గా డివైడ్ అయిపోతారు. ఈ 3 టీమ్స్గా డివైడ్ అయిపోయి ఒక టీం ఏదైతే 3-4 మెంబర్స్ రాత్రిపూట ఏదైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ఏదైనా వెహికల్స్ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు ఆ వెహికల్ని లిఫ్ట్ చేసుకుంటారు. లిఫ్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళలోనే టీంలోనే ఒక 2-3 మెకానిక్స్ బ్లాక్ ఉన్నారు. ఈ లిఫ్ట్ చేసిన బైక్స్ అనేది కూడా ఒక గెరాజ్కి తీసుకెళ్ళి ఆ గెరాజ్లో ఏదైతే మనం ఐడెంటిఫైబుల్ ఫ్యూచర్స్ ఉంటాయి, కొంతమంది పేర్లు రాస్తారు, కొంతమంది ట్యాటూ చేసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేసి ఈవెన్ ఇంజిన్ నెంబర్, కొన్ని కొన్ని కేసులలో ఇంజిన్ నెంబర్ ఛార్జెస్ని కూడా వీళ్ళు కొట్టేసేసి తర్వాత 3వ టీం దగ్గరికి ఇన్ఫామ్ చేస్తారు. ఈ 3వ టీం ఏం చేస్తుందంటే ఈ ఫర్దర్గా సేల్ చేస్తే దొంగ బైకులని గుర్తుపడతారని చెప్పి వీళ్ళు ఆర్సీ కార్డ్స్ కూడా ఇలాంటి చిప్స్, ఈ చిప్ కార్డ్స్ని అమెజాన్లో తెప్పించుకొని దీని మీద ఒరిజినల్ ఆర్సీ ఎవరైతే పేరుందో ఆర్టీఓ అథారిటీస్ దగ్గర నుంచి కానీ ఫర్దర్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఫేక్ ఆర్సీలు క్రియేట్ చేసి ఫర్దర్గా ఓఎల్ఎక్స్లో కానీ లేకపోతే లోకల్గా కానీ. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతకుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో కొనసాగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం తిరుకళ్యాణం నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. కళ్యాణంలో పాల్గొన్నారు ఇన్ఛార్జ్ ఆలయ ఇవో రామకృష్ణ, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.